శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాదు. చక్కటి వ్యాపారం గురించి మేము మాట్లాడుకుంటున్నాం. అందరూ వ్యాపారం చేయాలి, ఆర్థికలను పెంచుకోవాలనుకుంటుంటారు. అటువంటప్పుడు ఇంట్లో ఆడవాడు ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే ఒక గ్రూప్గా తయారయ్యి చిన్న చిన్న చిట్ ఫండ్ కంపెనీస్ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. చిట్టీలు వేసుకుంటుంటారు, ప్రతి నెల ఒక్కరు చిట్టీలు తీసుకోవడం, అందులో ఏదో కొంత పర్సంటేజ్ లాభం ఉంటుంది. ఎవరైతే యజమాని దాన్ని ఆర్గనైజ్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరికీ సమయానుసారం ఇవ్వడం. ఆ చిట్లో పాల్గొన్న వాళ్ళందరూ సమయానుసారం డబ్బులు ఇస్తేనే కానీ కూడా ఇవ్వడానికి అవ్వదు. అంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి ఆ బలం ఉంటే కానీ అటువంటి వ్యాపారాన్ని వాళ్ళు చేయలేరు. చిట్ ఫండ్ కంపెనీస్ వేరు, పెద్ద పెద్ద కంపెనీస్ వేరు. ఇదొక కుటీర పరిశ్రమలాగా చాలామంది కొంతమంది డబ్బులు 1,000 రూపాయలు, 2,000, 5,000 అలా వేసుకుంటూ చక్కగా ఆడవాళ్ళు చేసుకుంటూ ఆ డబ్బుతో ఇంటిని గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి అప్పుడు వాళ్ళకి ఎటువంటి బలం ఉండాలి? ఈ చిట్ ఫండ్ కంపెనీ అంటే వీటి వ్యాపారం అనే ప్రతి దానికి ఒక బుధుడు యొక్క బలం అయితే ఖచ్చితంగా ఉండడం అవసరం అనమాట. సో ఇక్కడ బుధుడికి సంబంధించిన బలము, అదే గురువుకి సంబంధించిన బలము. గురువు జ్ఞానకారకుడు, బుధుడు మేధస్సు కారకుడు. ఇది కొంచెం జ్ఞానంతో కూడా వ్యవహారం, లెక్కలు అవన్నీ వేసుకుని చూడటానికి. తర్వాత మేధస్సు, మేధస్సుతో ఆలోచిస్తేనే కానీ అవతల వ్యక్తి మనకు డబ్బులు ఇస్తాడా ఇవ్వడా, ఈ చిట్ కంపెనీలో వాడిని చేర్చుకోవడం వల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా, న్యాయబద్ధంగా ఉంటాడో ఉండడా, మన దగ్గర ఏ విధంగా ఉంటాడు, ఇవన్నీ కూడా చూసుకోము. 10 మంది కలిసి చిట్టు వేసినా, 50 మంది కలిసి వేసినా అదొక కుటీర పరిశ్రమ లాంటిది. అది కూడా ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని పని చేస్తుంటారు, కాలనీలు కానీ గ్రూప్ హౌస్లు కానీ వాళ్ళందరూ ఖాళీగా ఉండకంటే ఇలా కానీ వ్యాపారం చేస్తుంటారు. అటువంటిప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసేటువంటి ఆడవాళ్ళు కానీ వీడియో ప్రోగ్రామ్ చూస్తే మాత్రం డెఫినెట్గా ఒక బుధుడి యొక్క బలము, ఒక గురువు యొక్క బలం మీ జాతకంలో ఉండాలి. ఈ రెండింటి బలం ఉంటేనే మీరు ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ, మీరు మంచి పేరు సంపాదించుకుంటూ ఈ చిట్ కంపెనీ అనేది రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బుధుడు బలం పెరగాలంటే మీ లగ్నం ఏమిటి, లగ్నం ప్రకారం మీ జాతక రీత్యా బుధుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవడం అవసరం పడుతుంది. ఒకవేళ మనం తెలియలే జాతకం లేదు, మీరు మా దగ్గరకు వస్తే చేసి చూసి చెప్తాను బుధుడు బలం ఉండలేదు కదా. వాళ్ళు అలా కూడా కాలేదు, ఈ ఎపిసోడ్ నువ్వు చూశారు కదా, చూసిన వెంటనే బుధుడికి సంబంధించిన పశ్చిమంలో పెట్టుకోండి, గురువుకి సంబంధించిన కనక పుష్యరాగ రత్నాలు పెట్టుకోండి. ఈ రెండు ఒకటి చిరిగి వెళ్ళి ఒకటి చుట్టూ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. గురువుకి సంబంధించిన దక్షిణామూర్తి మంత్రం చదవండి, బుధుడికి సంబంధించిన నారాయణ అష్టాక్షరి మహామంత్రం. మంత్రం దగ్గరకు వచ్చిన రెండు విష్ణు అంశానికి సంబంధించిన మంత్రమే. ఆ మంత్రం ఎప్పుడైతే సాధన చేసుకుంటుంటారో డెఫినెట్గా దాని యొక్క బలం పెరుగుతుంది. మీతో అందరూ ఫ్రెండ్లీగా ఉండి మీ ధనం మీకు సమయానికి, చిట్టుకి 5వ తారీఖు డబ్బులు ఇవ్వాలి, అందరూ 5వ తారీఖు ఇచ్చేటట్టు ఉంటారు. 10వ తారీఖు చిట్టు ఓపెన్ చేస్తున్నామంటే ఆ టైం మనం తిరిగి ఇవ్వడానికి మళ్ళీ డబ్బులు ఉంటాయి. ఇచ్చినవాడు ఆనందమే, పుచ్చినవాడు కూడా ఆనందమే, మీకు వచ్చే కమిషన్ మీకు ఆనందమే. అది సవ్యంగా జరగాలి. ఒక చిట్టు సవ్యంగా వెళ్తే నమ్మకంతోనే, ఇదంతా నమ్మకంతో కూడిన వ్యవహారం ఈ వ్యాపారం అని. ఇది నమ్మకంగా చక్కగా చేసుకోవాలి, మోసం చేయకుండా ఆర్థిక బలం పెంచుకోవాలనుకుంటున్నప్పుడు ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. మహిళలందరికీ చెప్పాల్సిన విషయం అంటే చాలామంది చేస్తున్నారు తెలుసు. సో ఇటువంటి చిన్న చిన్న ట్రిప్స్ ఎప్పుడైతే మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆర్థికంగా మంచి బలం పెరుగుతుంది, రాజమార్గంలో రాజీవం పొందగలుగుతారు. శుభం వ్యాధి.